రెండు లక్షల 32 వేల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి చేయాలి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో చర్చించాలి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో చర్చించి నిరుద్యోగ న్యాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో చర్చించి నిరుద్యోగ న్యాయం చేయాలి 292 ఉద్యోగాలు మాకొద్దు ఏపీలో నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉద్యోగ వయోపరిమితి కోల్పోయారు మరి నిన్న కాక మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు 66,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ప్రకటించారు నేటికి మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రూప్ 1 లో 110 ఉద్యోగాలు గ్రూప్ 2 లో 182 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పి వారు ప్రకటించిన ప్రకటనలను మేము నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40 లక్షల మంది నిరుద్యోగులకు మీరు ప్రకటించేది 292 ఉద్యోగాలు అయితే మరి 40 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు తప్ప మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిపాలనలో నిరుద్యోగం జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారితో చర్చించి నిరుద్యోగులకు న్యాయం చేయమని చెప్పి ఈరోజు కోరుతున్నాం అంతేకాకుండా మరి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే పొట్ట చేతకు పట్టుకొని మరి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూలీలు అయినప్పటికీ కూడా వాళ్ళు పంపిస్తున్నటువంటి వారి యొక్క అరాపర జీతాల్లో ఉన్నటువంటి డబ్బులతోటి లైబ్రరీలకు పరిమితం అయ్యి ఈరోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఈ యొక్క ఇబ్బందిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అంతేకాకుండా పోలీస్ శాఖలో ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఒక్క ఉద్యోగం ప్రకటించలేదు డిఎస్సిలో మెగా డిఎస్సి ఇస్తాం ప్రతి ఏటా అన్నారు ఒక్క ఉద్యోగం కూడా డిఎస్సిలో ప్రకటించలేదు అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా 232,000 పైచిలకు ఉద్యోగాలు ప్రకటిస్తాం 90,000 ఉద్యోగ విరమణ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు తొంగం తొక్కారు 62 సంవత్సరాలకి ఉద్యోగ విరమణ వయసును పెంచారు 2 సంవత్సరాలు మరి యొక్క నిరుద్యోగులకి మొండి చేయి చూపించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పెద్దలను మరి ఈరోజు ఏం చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం దయచేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఎస్ఐ డిఎస్సి కానిస్టేబుల్తో పాటు ఉద్యోగ వయోపరిమితి 47 సంవత్సరాలకి ఏపీపీఎస్సీ ఏపీడిఎస్సీ